ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. సికింద్రాబాద్ లోని పెరేడ్ మైదానంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తో పాటు పలువురు నేతలతో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ ను బండి సంజయ్ తిలకించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించాలని మాట ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ మేరకు వరుసగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. ఫోటో ఎగ్జిబిషన్ లో తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచనాన్ని తెలంగాణ మనం ఎందుకు జరుపుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పూర్తిగా అన్ని విషయాలను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపడం చాలా అద్భుతం, చాలా బ్రహ్మాండం కూడా. నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, వాళ్ళ త్యాగాలేంది, ఏ విధంగా అవమానపడ్డారు, ఏ విధంగా ప్రజలను రాచి రంపాన పెట్టారు, ఏ ఉద్యమకారుడు ఏ నాయకుడు ఆ రోజు తెగించి పోరాటం చేసారు, ఏ ప్రాంతంలో పోరాటాలు జరిగినాయి, ఏ విధంగా మనం విముక్తి మన కలిగింది, అన్ని విషయాలను కూడా మన కళ్ళకు కట్టినట్టుగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మనం చూపట్టే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి కనీసం తెలంగాణ విమోచన దినోత్సవం గురించి చర్చించే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో లేదు.